ఈ ఆధ్యాత్మిక క్షణాల్లో మరో విశిష్ట ఆధ్యాత్మిక క్రతువు మనం దర్శన భాగ్యం కలుగుతోంది. ఆది దంపతులు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర్ల స్వరూపంలో కోటి దీపోత్సవ పీఠం మీద మనకు సాక్షాత్కరిస్తున్నారు. నవబ్రహ్మ క్షేత్రంగా అలరారుతోంది ఈ పుణ్యక్షేత్రం. అంతేకాదు అష్టాదశ శక్తి పీఠాల్లో, అంటే 18 అష్టాదశ శక్తి పీఠాల్లో అత్యంత ఉగ్రస్వరూపిణిగా జోగులాంబ అమ్మవారు దర్శనమిస్తారు. ఆ తల్లిని దర్శించిన సేవించిన సకల అరిష్టాలు తొలగిపోతాయని పురాణ వచనం. మరి దర్శన భాగ్యం కలిగితేనే మనకు అన్ని శుభాలు కలిగితే సాక్షాత్తు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుల కళ్యాణ ఉత్సవను, అలాగే ఆ స్వామివార్ల కైంకర్యాలను ఉత్సవాన్ని తిలకిస్తే మనకు ఎంతటి భాగ్యం కలుగుతుంది. అలంపురం జోగులాంబ ఆలయం నుంచి విచ్చేసినటువంటి అర్చక వ్రేణ్యుల్ని కళ్యాణ క్రతువును ప్రారంభించవలసిందిగా మనవి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థదాతకే శరణ్యే త్ర్యంబకే దేవే నారాయణే నమోస్తుతే. భక్తాదందరూ కూడా మేము తలపెట్టినట్టు ఇలాంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఆటంకాలు కలగవద్దు, చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం కావాలి, అందుకు నీ అనుగ్రహం కావాలని గణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం గణానాంద్వా గణపతి మహామహేక వింగ వీరామస్తవత్రమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదం. చక్కటి విద్యాబుద్ధులు మేధా సంపత్తి మనకు అనుగ్రహించాలని సరస్వతిని ప్రార్థన చేసుకోండి. ప్రణో దేవే సరస్వతి మాదేవి చేపట్టే ప్రతి కార్యక్రమంలో గురువుల యొక్క అనుగ్రహం ఉండాలి, ఆ యొక్క గురుదేవుని ప్రార్థన చేసుకోండి. ఆ యొక్క జగత్పితులండి జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి అనుగ్రహం సర్వకాల సర్వావస్థలు ఉండాలి. అమ్మవారిని స్వామివారిని మనసారా ప్రార్థన చేసుకోండి. ప్రాణాయామే వినియోగ ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దస్త విదర్భరే న్యంబర్గో దేవస్య ధీమహే ధియో యో నః ప్రచోదయాత్. భక్తాదందరూ కూడా వారి వారి యొక్క గోత్రాలు, వారి యొక్క పేర్లు, ధర్మపత్ని సంతానం పేరు మనసా అందరు కూడా స్మరణ చేసుకోండి. సర్వేషాం సకుటుంబానాం భక్త జనానాం బంధు జనానాం నానా గోత్ర దోస్య నానా నామదేశ్య అందరు కూడా రెండు చేతులు జోడించి చెప్పాలండి. మమ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభి వృత్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం ఉత్తరవాహిణి తుంగభద్ర తీర్థ స్నాన ఫల సిద్ధ్యర్థం దక్షిణ కాశీ యాత్రాఫల సిద్ధ్యర్థం జాతక రీత్యా ద్వాదశ భావ స్థాన స్థితాః ఏ గ్రహాః అరిష్ట
दीपाराधन कार्तिक दामोदर कार्तिक वनभोजन जोगुलां बाबाल ब्रह्मेश्वर स्वामी देवता प्रीत्यर्थम लीला मानुष कल्याण महोत्सव पूजांच कारयिष्ये तदंगत्वेन कलश महागणाधिपति पूजांच कारयिष्ये कलशं गंधपुष्पाख्यदेरभ्यश्च कलशो परिहस्तं जय जय जोगुलांबा माता की గట్టిగా తుంగభద్ర తుంగభద్ర నదీ తీరంలో ఉన్న అమ్మవారికి ఏకైక శక్తి పీఠం ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక శక్తి పీఠం పరమ శక్తివంతమైనటువంటిది అమ్మవారిని దర్శిస్తే చాలు ఎలాంటి మంత్ర తంత్ర ప్రయోగాలు శత్రు బాధలున్నా తొలగిపోతాయి అలాంటి అమ్మవారే మనకు స్వయంగా తిరిగి వచ్చింది ఈ రోజున అలంపూర్ నుంచే వచ్చినటువంటి ఉత్సవ విగ్రహాలు అక్కడి నుంచి వచ్చినటువంటి వేద పండితులు అక్కడ ఉండేటువంటి ఉద్యోగులు వాళ్ళందరూ వచ్చి స్వయంగా ఆ వేద పండితులే జరిపిస్తున్నారు గట్టిగా అలంపురానికి వినబడేట్టుగా చెప్పండి జై జై జోగులాంబ మాతా రెండు చేతులు పైకెత్తి కైలాస శిఖరాలు రావాలి అలంపురం జోగులాంబ మాతాకి బాలబ్రహ్మేశ్వర భగవానికి అమ్మవారు జోగులాంబగా స్వామివారు బాలబ్రహ్మేశ్వరుడిగా దర్శనమిస్తున్నారు కళ్యాణోత్సవం ప్రారంభమై సంకల్పం జరిగి మహాగణపతి పూజ జరుగుతోంది మనస్సు అమ్మవారు స్వామివారి పాదాల చంతన పెట్టి కళ్యాణాన్ని తిలకిస్తూ ఉండండి ధూపమాగ్రావయామి వనస్పతింబ వేదవ్యేనానందేశం ఆగ్రహయ సర్వ దేవానాం ధూపయంద్రజాం ధూపమాగ్రావయామి దీపం దర్శయామి ధూప దీపానంతరం యథాశక్తి తాత్కాలిక నారికేల బల కథడే బలరం బాబరహిర్కరోపహార నైవేద్యం సమర్పయామి కర్పూర మంగళ మహానీరాజన దీపం హిరణ్యమాత్రం మదో పూర్ణం దదాతి మదివ్యవధానేది ఏకదా బ్రహ్మణో భారతి ఏకదైవ యజమానాయ తేజో దదాతి జై బరో గణేష్ మహారాజ్ జై బలో గణేష భగవాన్ కి విఘ్నేశ్వర మహారాజ కి ఆదో పూజ్య వినాయక విఘ్నేశ్వరుని యొక్క పూజ అనంతరం తదుపరి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా జరిపిస్తున్నారు పెద్దలు సర్వస్వరూపే భగవాన్ నాద మావస్తు మాంగళ్య హృదయ హరేం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర భార్థోదరం ధరః తత్ర శ్రీ ప్రజో భూత ధ్రువాన్ ఇతర ప్రతి ప్రమాం అనన్యాశ్చితయం దోమాం యేజరా ప్రతిభాసదయం తేషాం నిత్యాభియుక్తా నాం యోగక్షేమం వహాం జహం హృదయ సకల కళ్యాణ భాజనం ఇతర జాయతే పురుషస్తమ జనిత మృదాం శరణం హరిం సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యేత్రయం భగే దేవి నారాయణ నమోస్తుతే శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన వహాం ఉమా మహేశ్వర ధ్యాన వహాం పాణి హిరణ్యగర్భ ధ్యాన వహాం శశి పురంధర ధ్యాన వహాం అరుంధతి వశిష్ఠ ధ్యాన వహాం సీతారామ ధ్యాన వహాం ఇష్టదేవతా ధ్యాన వహాం గృహదేవతా ధ్యాన వహాం రామదేవతా ధ్యాన వహాం సర్వేభ్యో మహాజనేభ్యో నమః హరే ఓం భూ వర్ణమావాహయామి భువ వర్ణమావాహయామి శువ వర్ణమావాహయామి ఓర్ధ్వ శువ వర్ణమావాహయామి ओम ध्यायामि ध्यान प्रणवाहयामि आसन प्रणामि पादयोः पाद्यमस्तयोः अर्जुनप्रमुखे आजमनम् औपचारिकस्थानम् समर्पयामि शुद्धोदकस्थानम् समर्पयामि शांति कलगडानिकि दुष्टि कलगडानिकि पुष्टि कलगडानिकि आयुष्य कलगडानिकि आयुरोग्यं कलगडानिकि वेद समृद्धि शास्त्र समृद्धि सर्वे जनुलंदरिकि समस्त शुभमुलु कलगडानिकि पुण्याह वाचन कार्यक्रमान्नि जरिगिस्तुन्नारु శుద్ధి అవ్వడానికి పవిత్రమైనటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని రధ్యామస్తోమం సమయావాజామానోమంత్రం తృతోపయాదాం దేశోనుపక్వం మధుఘోషంతరా భూతాంశోం
अश्विनोकाम्राह सर्वामृतेजसौभ्रस्तात्पर्यभवच्छन्दोऽभिरुच्यदोक्षरैः उपरिष्टात् गायत्र्या सपदो द्वादशाहं हरिभूयाः सर्वसौब्धं दोते वेदा रक्षास्वाहजेनमसज्जां मित्रनैवं श्रद्धयन्नस्तु अनुराधान् हमिषा वर्धयतः शतजीवसरणं सबीराः तेन तेन मे देवानाम् उद्धारे तेन चिन्तांसि तेन समराने मे लोकाः रक्षामेव तद्वेद्या एष लोकेषु प्रतिष्ठते स्वस्ति पुण्याः वासरा फलसमृद्धिरस्तु तथास्तु पवित्रमैनटुवंटि जलालनु ई प्रदेशंलो चक्कगा शुद्धि चेयिंचि स्वामीवारि योक्क दिव्यमैनटुवंटि अनुग्रहान्नि पोंदडानिकि ई प्रदेशमंता शांति तुष्टि पुष्टि कलगडानिकि आयुष्य आरोग्यं कलगडानिकि पुण्याह वाचन जलान्नि प्रदेशमनंदु स्वामी योक्क समक्षंलो तलुतू उन्नारु अंदरू नमस्करिंचुकोंडि पुण्याह वाचन जलं चूचिनंत मात्रं चेतने समस्त शुभमुलु कलुगुतायि कल्याण महोत्सव पूजाचकृषेम बाल ब्रह्मेश्वरायास्तु भक्त कल्पद्रुमायजा कोडलिंग स्वरूपाय स्वर्णनिकायमंगलं कल्याण महोत्सव कर्मणि अद्य कंकण देवता पूजां चकरिष्ये स्वामीवारु बाल ब्रह्मेंद्र स्वामीवारु वेंचेसिनटुवंटि समयंलो कन्या दातल योक्क गृहंलो जरुगुतुन्नटुवंटि कल्याणानिकि स्वामीवारिकि कंकण धारण जरिगिस्तू उन्नदि पुण्यमैनटुवंटि रक्षाबंधनं स्वामीवारि योक्क रक्ष ई लोकमंदरिकि उंडालि वागर्धामिव संप्रदौ वागर्धं प्रतिपत्तये जगत पितरौ वंदे पार्वती परमेश्वरौ परमेश्वरुनि योक्क दिव्य अंशे महानुभावुडु ई दिव्यमैनटुवंटि समयंलो महानुभावुनिकि रक्षाबंधन कार्यक्रमान्नि पूजा कार्यक्रम औपचारिक स्थान समर्पयामि स्वामीवारी रक्षाबंधनानि तिलकिंचि अंदर नमस्कार ईश्वरुनि యొక్క बाल ब्रह्मेंद्र स्वामीवारी యొక్క बाल ब्रह्मेश्वर स्वामी वारि యొక్క दिव्य अनुग्रह मन अंदर अदिगो रक्षाबंधन दर्शन आनंद पारवश्यों तो प्रकाशिंचे स्वामी वारि యొక్క धारण चयबो रक्षाबंधन लोका रक्ष जगत् रक्ष సకల లోకములు అతల వితల సుతల రసాతల తలాతల మహాతల భూతలాది సమస్తమైనటువంటి లోకములందరికీ ఆ బాల బ్రహ్మేశ్వర స్వామివారి యొక్క దివ్య రక్షణందరికీ కలగాలి కార్తీక మాసంలో ఈశ్వరుడి యొక్క దివ్య రక్ష మన పొందినటువంటి వాళ్ళకి ఏ భయములు ఉండవు అన్ని విజయములు కలుగుతాయి రక్షాబంధనాన్ని స్వామివారికి అలంకరింపజేస్తున్నారు ఈ పుణ్య సమయంలో रक्षाबंधन जो जय जय जोगुलांबा माता बाल ब्रह्मेश्वर भगवान की रक्षाबंधन मुहूर्त मुहूर्त अस्तु दिव्य अनुग्रह प्रसरिंपचे नी दिव्य कृपा कटाक्ष वीक्षण प्रसरिंपचे हे शंकर महानुभाव नी दिव्यमैनटुवंटि दर्शन भाग्यंतो मा जन्मलु पावनमैनि नीवे माकु रक्ष नीवे माकु दिक्कु स्वामीवारिनि प्रार्थिंचि रक्षाबंधन कार्यक्रमान्नि जरिपिंचारु इप्पुडे श्री मन्महादेवाभ्यो नमः श्रीमन्त्रुके सर्वे शीघ्रं संकल्पधारणं सुकृतचरणं वातेना भोगं अभ्यप्रदायकमणे विवाहांग भूतम् परम पवित्रा द्वितीय यज्ञो विधारण कृषे यज्ञो विधेयता धर्माध्यायामि ध्यानम् रूपेण आवाहयामि स्वामी वारिकि अंतर्मुखे यज्ञोपवीत उन्नदि मामगारु शिशुर दत्तमैनटुवंटि यज्ञोपवीतम् गृहस्थुडु बाबोतुनटुवंटि महानुभावुनि नित्य नैमित्तिकमुलैनटुवंटि कर्मलु आचरिंप चेयडानिकि स्वामी वारिकि दिव्य अनुग्रहान्नि मनमंदरं पोंदेटुवंटि विधंगा यज्ञोपवीत धारण चेयिस्तू उन्नारु अक्षदां समर्पयामि पुष्पैः पूजयामि भवाय देवाय वा सर्वाय देवाय वा ईश
ఆధ్యానాయ దేవే నమః పశుపతయే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః అగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహాదేవాయ నమః దేవసేవచే నమః సర్వసేవచే నమః ఈశ్వరుడు అష్టమూర్తులతో ఉంటాడు ఆశ్రయన భోగం అభ్యం ప్రదాయకం గౌరవ మహాదేవుడు అష్టమూర్తులతో ఉన్నటువంటి మహానుభావుని అర్చన చేసి యజ్ఞోపవీత ధారణ చేయిస్తూ ఉన్నారు నమస్కారం చేసుకోండి భాసిక ధారణ జరుగుతోంది ఆ బాలబ్రహ్మేశ్వర స్వామికి మరియు జోగులాంబ మాతాకి నమస్కారం చేసుకోండి గట్టిగా కరతాళ ధ్వనులు చేస్తూ ఉండండి జై జై జోగులాంబ మాతాకి బాలబ్రహ్మేశ్వర భగవానికి అలంపురం జోగులాంబా మాతాకి ఏ విధమైనటువంటి దృష్టి దోషాలు అనేవి లేకుండా స్వామివారికి వార్షిక ధారణ జరుగుతోంది హర నమః పార్వతీ పదయే హర హర మహాదేవ యజ్ఞోపవీతం సర్వే జనానాం బాల బ్రహ్మేశ్వర స్వామి వారికి మామగారు మామగారైనటువంటి హిమవంతుడు సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిమించ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః చతుస్సాగర పర్యంతం స్వామివారికి దివ్యమైనటువంటి గోత్రనామాలు పలుకుతూ ఉన్నారు స్వామివారి యొక్క ముత్తాత తాత స్వామి అన్ని ఈశ్వరుడే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది శ్రద్ధాలువులై వినండి చతుస్సాగర పర్యంతం మహానుభావుని యొక్క పుత్రుడు చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణే పేశ్యమం చిదానంద పరాకాశ పరశివ గోత్రోద్భవస్య శ్రీ బాలబ్రహ్మేశ్వర శర్మణే లక్ష్మీనారాయణ బ్రహ్మేశ్వర స్వామి వారు వరుడు అందరూ తప్పట్లు కొట్టండి కరతాళ ధ్వనులు చేయండి మన పెళ్లి కొడుకు పేరు బాలబ్రహ్మేశ్వర స్వామి వారు చతుస్సాగర పరిందంగో బ్రాహ్మణే పేశ్యమం భవదు నిరాభరణ పరానంద పరవాసుదేవ గోత్రోద్భవస్య ఆదివరాహ సర్వణో నప్త్రే ఆదివరాహుడని పేరు కలిగినటువంటి మహానుభావుని యొక్క మనువరాలు దక్ష ప్రజాపతి సర్వణ పౌత్రే దక్ష ప్రజాపతి అని పేరు కలిగినటువంటి మహానుభావుని యొక్క మనువరాలు చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణే పేశ్యమంబో నిరాభరణ పరానంద పరవాసుదేవ గోత్రోద్భవస్య హిమవత్ శర్మణ పుత్రే హిమవంతుని యొక్క కుమార్తె చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణే పేశ్యమం భవతు నిరాభరణ పరానంద పరవాసుదేవ గోత్రోద్భవే శ్రీ ఉమా జోగులాంబా నామ్నీ లక్ష్మీ స్వరూపిణి ఉమా గోకులాంబా అని పేరు కలిగినటువంటి మహా జగన్మాత జగజ్జనని ఆది పరాశక్తి అమ్మవారు పెళ్లి కుమార్తెగా అలంకరించుకొని హార నూపుర కిరీట శోభితురాలై అందంగా ప్రకాశిస్తున్నది నమస్కారం చేసి కరతాళ ధ్వనులు చేయండి అమ్మవారికి స్వాగతం పలకండి జగన్మాత ఈమెయే లోకములు కాపాడగలిగినటువంటి తల్లి ఈమెయే శ్రీమాత ఈమెయే జగన్మాత ఈమెయే హిమవంతుడు తన జన్మ తరించడానికి స్వామివారికి పాద ప్రక్షాళన చేస్తూ ఉన్నాడు నమశంగాయ తపశుపతయే చ నమో ఉగ్రాయ భీమాయ చ నమో అగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హనికేశేభ్యో నమస్తారాయ నమః శంభవే చ మయోభవే నమః శంకరాయ మయకరాయ నమః శివాయ సుభద్రాయ చ దివ్యమైనటువంటి పాదములను మేనక అని పేరు కలిగినటువంటి భార్య ప్రక్కన ఉండగా
భార్య నీళ్లు పోస్తూ ఉండగా ఉదకంతో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పాద ప్రక్షాళన చేశారు. హిమవంతుని యొక్క జన్మ ధన్యమైంది. మనం చూసినటువంటి వారి యొక్క జన్మ ధన్యమైంది. ఏ కన్యాదానం ఎంతటి పుణ్యం కలుగుతున్నదో ఇందాక చెప్పడం జరిగింది. స్వామివారికి హిమవంతుడు బ్రహ్మణ అదిత్యరసే తమ్మా ప్రియ ప్రజానాం ఉర్వది పదంబ శౌనాం ఆమా గణేశా వచ్చ సాసకం సుజాపయ సాతేజ సాచాం తమ్మా ప్రియ ప్రజానాం ఉర్వది పదంబ శౌనాం దృష్టి కలగడానికి పుష్టి కలగడానికి బలం కలగడానికి చేదస్సు కలగడానికి మధుపర్కం మధుపర్కములు తేనె అలాగే సుగంధ పరిమళాలు పెరుగు మొదలైనటువంటివి బంగారంతో కలిపి హిమవంతుడు తన అల్లుడు గారికి శాంతికి దృష్టికి బలానికి యశస్సు కలగడానికి స్వామివారికి అందిస్తున్నారు మధుపర్కములు. దీనినే మధుపర్కములు అంటారు. శ్రీ జోగులాం బాబాన బ్రహ్మేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా భక్త మహాశయులందరూ ఈ యొక్క కన్యాదాన మహోత్సవాన్ని తిలకించాలి. కన్యాదాన మహాసమయం ఈ మహాసంకల్పాన్ని విన్నంతల చేతనే జన్మ జన్మల పాపములన్నీ తొలగిపోయి అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి. శ్రద్ధగా మహాసంకల్పాన్ని అందరూ వినవలసిందిగా కోరుతున్నాం. హరే శ్రీమదాదిదేవస్య సచ్చిదానంద విగ్రహస్య అనంతగౌడి సూర్య ప్రభాసమే దస్య శ్రీ సర్వేశ్వరస్య శ్రీ గౌరీ గజగజలింగమాంకిత వక్షస్థలస్య శ్రీ వృషభేంద్ర వాహనస్య శ్రీ శూన నమర్గ హస్తైర్ విరాజితస్య శ్రీ శంభోనియమాయ కల్పితానంద గోడి బ్రహ్మాండానామేకదమే వ్యక్త వ్యక్త ప్రతిమహదంకార పృథివ్యాపస్తేజోమాయురాకాశాధరుణే సప్తాభిరాప్తే స్మన్ మహది బ్రహ్మాండ ఖండయోర్మధ్యే ఆధార శక్తి శ్రీ కూర్మ వరాహనాంత్య అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే లవణేఖ్యసురా సర్పదతి క్షీరోదాడకర్ణమై పరివృతే జంభో ప్రఖ్యకృషకం జశాకశాన్వీ పుష్కరాఖ్యా సప్తదీపారై వృతే ఇంద్రద్వీపకశేరతాంబ్రగవస్తి నాగ సౌమ్య గంధర్వ వారుణ భారతాఖ్య నవగండ మండితే మహాసరోరుహాగారే పంచషట్కోటి విస్తీర్ణ భూమండలే లక్ష యోజన విస్తీర్ణ జంభోద్వీపే సుమేరునిషత హేమకూట హిమాచలానాం హరివర్షకింపర్యోర్ధక్షణే సేదమంజలమలయాచలయోత్తరే సహస్రయోజన విస్తృతే భరతవర్షే భరతగండే ప్రజాపతిక్షేత్రే దండకారణ్యే కర్మభూమో అయోధ్యా మధురామాయా కాశీ కాంతిక అవంతిపురీ ద్వారవతి ఇత్యాది మోక్షపురీ విరాజితే శ్రీరంగ శ్రీశైలాది పుణ్యక్షేత్ర సమన్వితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ కామరూప సవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగద మాడవ నేపాల కేరళ చోళ బంగాళ గౌడ మలయాళ సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక ఆడగరాడ పానాట్య పాండ పులీంద్రాంధ్ర దాహుణ దశ వర్ణ విదర్భ విదేహి బాక్తిక బర్బర కేకయ కోసల కుందల కిరాత సూరసేన టెంకణ కొంకణ మత్తమైంద్రవ సైంధవ పారాశిక ఊర్ధరయమను సాల్వదే సింధుకుల కుక్కుల మధ్య పాంచాల భోజ కడకే ఇత్యాది మధ్య దేశాత్వరేక దేశ భాష విశేష భూపాల విరాజితే గంగా యమునా సరయో నర్మదా గౌతమి కృష్ణమేని భీమరతి తుంగభద్ర రేణుక మలాభరణి తామ్రవర్ణి సరస్వతి ఇత్యాది పుణ్య నదీర్ విరాజితే సమభూ మధ్య రేఖాయ పూర్వ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి నదీయోర్మధ్య ప్రదేశే ఈ దివ్యమైనటువంటి కోటి దీపోత్సవ కళ్యాణ వేదికే మహా కైలాసం కలదాన ధ్వనులు చేయండి. కోటి దీపోత్సవ దివ్యమైనటువంటి ఈ వేదికయే మహా కైలాసం మహాసంకల్పం
మహాదేవుని యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవ సమయంలో అపర కైలాసంగా భావింపబడే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఆనంద పారవశ్యంతో ప్రకాశించేటువంటి స్వామివారి యొక్క దివ్య మహాసంకల్పం పూర్తి చేసుకొని మహాసంకల్ప పఠన సమయంలో శ్రీ జోగులాం బాబాల బ్రహ్మేశ్వర స్వామి తెలిసి గాని తెలియక గాని అహంకారంతో గాని ఇలా చేసినటువంటి సమస్తమైనటువంటి పాపములన్నీ తొలగిపోయి నమస్కారం చేయండి అందరూ సూర్యమండలం పౌత్ర దిరాపగ్ర చక్రమేణ సర్వరాశి సంవిధగానే శాశ్వత శివలోక నివాసి జర్థం ఏవైహి చంద్రమండల పర్యంతం కృషర్ ఆశీర్వసాస్తవసానే వైగార్ చక్రమేణ సర్వరాశి సంవిధగానే శాశ్వత శివలోక నివాసి జర్థం మాసే ధ్రువమండల పర్యంతం కృషర్ ఆశీర్వసాస్తవసానే వైగార్ చక్రమేణ సర్వరాశి సంవిధగానే శాశ్వత శివలోక నివాసి జర్థం పంచాశత్ భూతి గణగానే వృషభనాథం శాశ్వత బ్రహ్మలోకే సాలంకృత సహిరణ్యోదక కన్యాదానం అహం పుణ్యమైనటువంటి హిమవంతుడు తన కుమార్తెను అలంకరింపబడినటువంటి కుమార్తెను బంగారంతో అలంకరింపబడినటువంటి అమ్మవారిని అసలే అమ్మవారు చాలా అందంగా ఉంటుంది అమ్మవారి ఎంత అందమైనటువంటిది అమ్మవారంత సౌందర్య రాశి లోకంలో లేదు గనుకనే ఆమెను సౌందర్య లహరి అన్నారు శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని కన్యాదానం చేస్తున్నారు ఈ సమయంలో ఒక సముద్రపు ఒడ్డున కూర్చొని ఇసుక రేణువులన్నీ ఏరి సూర్యమండలం దాకా పేర్చి ఒక్కొక్క రేణువుని తీస్తుంటే ఎన్ని వేల సంవత్సరాలు పడుతుందో అన్ని వేల సంవత్సరాలు శాశ్వత బ్రహ్మలోక నివాస సిద్ధి కలిగించేటువంటి విధంగా కన్యాదానం జరిపిస్తూ ఉన్నారు సమయంలో కన్యే మే దేహి పాసయోహం కన్యే మే సమతో భూయాత్ తద్దానాన్ మోక్షమాప్నుయాత్ విశ్వంభరాత్ పంచభూతా సాక్షిణ్యాం సర్వదేవతాః ఇమాం కన్యామృతాస్యామి పితృణాం తారణాయ మహీం పితృదేవతలు ధరింపజేసి శాశ్వతమైనటువంటి బ్రహ్మలోకాలు కలిగించేటువంటిది కన్యాదానం అందుచేతనే హిమవంతుడు తన కుమార్తె అయినటువంటి పార్వతి అమ్మవారిని అష్టాదశ పీఠంలో ప్రకాశించే అమ్మవారిని కన్యాదానం చేశారు హిమవంతుడు అడుగుతూ ఉన్నాడు అయ్యవారిని ధర్మమునందు గాని అర్థమునందు గాని కామమునందు గాని ఈమెను అతిక్రమించవు కదా అంటే పరమేశ్వరుడు మూడు సార్లు ప్రతిజ్ఞ చేసి అతిక్రమించను నా అతిచరామి అని ఈశ్వరుడి చేత పలికింపజేశారు స్వామివారు ఎప్పుడు కూడా అమ్మవారిని విడిచిపెట్టి ఉండడు అందుచేతనే అర్ధనారీశ్వరుడు ఈ సృష్టిలో భార్యాభర్తలు ఎలా ఉండాలి అంటే పార్వతి పరమేశ్వరులా ఉండాలి మహాకవి కాళిదాసు తన రఘువంశ కావ్యంలో వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరు హరే ఓం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు నిరావరణ పరానంద పరవాసుదేవ గోత్రోద్భవస్య ఆది వరాహ సర్వణో నప్త్రీం చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య
शुभम भवतु निरावरण परानंद परवासुदेव गोत्रोद्धवस्य दक्ष प्रजापति शर्मण पुत्रे चतुर्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभम भवतु निरावरण परानंद परवासुदेव गोत्रोद्धवस्य हेमवत् शर्मण पुत्रे चतुर्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभम भवतु निरावरण परानंद परवासुदेव गोत्रोद्धवी श्री उमा जोगुलांबा नामनी लक्ष्मी स्वरूपिणी कन्या चतुर्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभम भवतु चिदानंद पराकाश परशिव गोत्रोद्भवस्य परब्रह्मणो नप्त्रे चतुर्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभम भवतु चिदानंद पराकाश परशिव गोत्रोद्भवस्य सदाशिव शर्मण पौत्राय चतुर्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभम भवतु चिदानंद पराकाश परशिव गोत्रोद्भवस्य कारण ब्रह्म शर्मण पुत्राय चतुर्सागर पर्यन्तं गो ब्राह्मणेभ्यः शुभम भवतु लक्ष्मी नारायण स्वरूपाय वराय जगदेक पावनी अम्म सौंदर्य लहरी प्रकाशिस्तुंदी दिव्य तेजोमय राशि हार नूपुर किरीट कुंडल विभूषितावय शोभिनी స్వామివారి శుభలగ్నం జీలకర్ర బెల్లాన్ని శిరస్సు మీద ఉంచుతున్నారు అందరూ దర్శించండి అమ్మా పరమ పవిత్రమైన జీలకర్ర బెల్లం దర్శనమిస్తోంది ఒక్కసారి అందరూ కూడా నమస్కారం చేసుకోండి సుముహూర్తం జరగబోతోంది అలంపురం శక్తిపీఠమే అక్కడి నుంచి స్వయంగా అమ్మవారు మంగళవారం వేళ ఈ కోటి దీపోత్సవానికి వచ్చి మనందరినీ అనుగ్రహిస్తోంది బాలబ్రహ్మేశ్వర స్వామి మరియు జోగులాస్వామాత శివుడి ఈశ్వరుని యొక్క దివ్య కటాక్షం మీద ప్రసరించింది నీ తపస్సు ఫలించింది పార్వతీదేవి గొప్ప తపస్సు చేసి పరమేశ్వరుని పొందింది అలాంటి దివ్యమైనటువంటి అమ్మవారు అలా సిగ్గుతో తల వంచింది ఒక్కసారి చూడండి అమ్మవారి బుగ్గల మీద నును లేత బుగ్గల మీద వేసేటువంటి ఆ రేఖలు బాలబ్రహ్మేశ్వర భగవానికి పరమేశ్వరుని చిరునవ్వులు చిందిస్తోంది అమ్మవారు చిరునవ్వులు చిందిస్తోంది ఒకరికొకరు తప ఫలమే ఈశ్వరుడు కూడా అమ్మవారి కొరకై తపస్సు చేశారు అలాగే పార్వతీదేవి కూడా పరమేశ్వరుని కొరకై ఘోర తపస్సు చేసింది ఆ తప ఫలము ఈనాడు ఫలించింది ఒకళ్ళకొకళ్ళు అలా దంపతులు అవుతున్నారు ఒకళ్ళకొకళ్ళు అలా ఆనంద పారవశ్యంతో అలా కళ్ళలో కళ్ళు పెట్టి చక్కగా చూసుకొని పరిగ్రహ కమల భో సోనర్ గరుత్కాండదః పౌత్రశ్చంద్ర విభేషణ సుర గురుః శేషశ్చ శయ్యాసనే బ్రహ్మాండం వరమందిరం సురగణాం యస్య ప్రభో సేవకాః కళ్యాణ మహోత్సవ సమయే కుర్యాత్ సదా మంగళం మంగళం సావధాన సుమహూర్తే సావధాన సురక్షే సావధాన లక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన నిత్యే తద్వర మంగళాశ్రమమిదం భోగోపకారం ప్రదం పుణ్యమంగళదాయకం సుఖకరం సౌభాగ్యదం సంపదం తే కుర్వంతి పఠంతి శోభనగరే తే సజ్జనా సంపదం కళ్యాణ మహోత్సవ సమయే కుర్యాత్ సదా మంగళం మాంగళ్య పూజ జరుగుతున్నది ఏ దివ్యమైనటువంటి మాంగళ్యం ముత్తైదువుగా చేస్తుందో ఈ లోకంలో పవిత్రమైనటువంటి వస్తువు ముత్తైదువ
परम पवित्र मंगल सूत्रा मोटमोद सृष्टि मोटमोद कटने व्यक्ति परमेश्वर कामेशबद्ध मांगल्य सूत्र शोभित गंधर परमेश्वर या दिव्यम कटबड़ी मंगल सूत्र प्रकाशे कटम कल अम्मा नीक नमस्कार देवता समूहमंत दिव्यम मोटमोद मंगल सूत्र धारण जरिगिनटुवंटि अम्मवारी मेडलो अलांटि परमेश्वरुडु दिव्य तेजोमयमै आनंदकरमैनटुवंटि मंगल सूत्रान्नि अम्मवारी मेडलो धारण चेयिंचे पुण्य दिव्यमैनटुवंटिदि आनाटि नुंचि ईनाटि दाका ई मंगल सूत्रं अला प्रकाशिस्तू उन्नदि ई लोकंलो पवित्रमैनटुवंटि वस्तुवु एवरु अंटे मुत्तैदुव मुत्तैदुव अंटे ऐदु वस्तुवुलु देहं मीद उंटायि गनक आमे पवित्रुरालु ई सृष्टिलो ऐदु वस्तुवुलु एमिटय्या अंटे मोहान बट्टु चेति की गाजुल मंगल सूत्र नल्लपूसल कालिक मट्टेल पुण्यम मंगल सूत्र धारण अम्मवारी मेडल धारण चेस्ट आ परमेश्वर महानुभा तेजोमय सर्वशक्ति समन्वित महानुभा दर्शन अंदर मूड मार्लु निदान कल्लकद्दुकोंडि आ अम्मवारी ओक कंठमुनंदु बालब्रह्मेश्वर स्वामी अलंपुरं जोगुलांबामात योक्क कंठंलो धरिंपजेयबोये परम पवित्रमैन मांगल्यं दर्शनमिस्तोंदि ओक्कसारि नमस्कारं चेसुकोंडि अंदरू कूडानु तदुपरि मी मांगल्यमुलनु कूडा कळ्ळगद्दुकोंडि मांगल्य गौर्यै नमः अनुकुंटू कळ्ळगद्दुकोंडि ओम जात वेद से सुनवाम सोम मराठी सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो ओम हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां लक्ष्मीं महावहजातवेदो
अश्वपूर्वाम् हस्तिनाद प्रबोधिनी स्मितामिरण्य प्राकारा मार्द्रां ज्वलन्ते द्रुप्तां दर्पयन्ते चन्द्रभासां यशसा ज्वलन्ते श्रियं लोके देवजुष्टपुदर वर्णे तपसोधिजातो वनस्पतिस्तव वृक्षोध बिल्वः उपैतु मां देव सख कीर्तिश्च मणिना सह श्रुतिपिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहो द्वारान्दुरादर्शान् नित्यपुष्टाङ्करीषिणी मन्धन्नो यन्त्रं तदपि जन जाने स्तुतिमहो न जाह्वानं ध्यानं तदपि जन जाने स्तुतिगता न जाने मुद्रास्ते तदपि जन जाने विलवनं परं जाने मातस्मदरशरणं क्लेशहरणम् विधेरज्ञानेन त्रिगुणग्रहेणालसतया विधेया शक्यस्त्वास्तभजरणयोर्याच्युतिरभूत् तदेतच्छन्दव्यञ्जनन सकलोद्धारणसिवेकपुत्रो जायेत क्वचिगुमाता न भवति परित्यक्त्वा देवाविविधपरसेवाकुलतया मया पञ्चाशीतेरधिकमुपनीते तु वयसि इदानीं ते मातस्त्वदनुसरणं क्लेशहरणम् స్వామివారి మంగళసూత్ర ధారణ జరగబోతోంది. ముడి మీద ముడి మరొక్క ముడి మూడు ముళ్ళు స్వామివారు అమ్మవారి మెడలో ధారణ చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురు గనక మూడు ముళ్ళు, మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు గనక మూడు ముళ్ళు, సత్వగుణం రజోగుణం తమోగుణం అని గుణాలు మూడుంటాయి గనక మూడు ముళ్ళు, శరీరము మనస్సు ఆత్మ అనేవి మూడుంటాయి గనక మూడు ముళ్ళు, వర్తమాన కాలం భూతకాలం భవిష్యత్ కాలం అని కాలాలు మూడు, ఇన్ని కారణాల వల్ల మూడు ముళ్ళు. నమంత్రన్నో యంత్రం తదపి జన జానే స్తుతిగతా నజానే ముద్రాస్థే తదపి జన జానే విలపనం పరం జానే మాతస్త్వదన శరణం క్లేశరణం. అమ్మా తల్లి, నాకు మంత్రము తెలీదు, తంత్రము తెలీదు, యంత్రము తెలీదు, నాకు తెలిసిందెల్లా అమ్మా అంటూ నిన్ను ఆరాధించడమే అంటూ సాక్షాత్ జగద్గురు ఆ యొక్క ఆది శంకరాచార్యుల వారే జగత్మాతరైనటువంటి ఆ యొక్క జోగుళాంబాసర దేవిని అర్చించారు. వారు ఈరోజు జగత్తుకు గురువైనారు, వారే జగద్గురు. మరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపుని జోగుళాంబ అమ్మవారు లంబస్థనీం వికృతాక్షీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం జోగుళాంబాం నమామ్యం. సాక్షాత్ ఆ యొక్క జగద్గురు ఆది శంకరాచార్యుల వారు అమ్మవారిని స్తుతించినటువంటి ధ్యాన శ్లోకం లంబస్థని అమ్మవారి ఆ యొక్క ఆకృతి అమ్మవారి చేయక ఆ యొక్క రూప శరీర లావణ్యాన్ని వర్ణించడం జరిగింది. లంబస్థని ఆ యొక్క పొడవైంటి స్థనాలు కలిగి వికృతాక్షి అక్షీం అంటే కళ్ళు, భయంకరమైన కళ్ళు, ఘోర రూపాం మహాబలాం అమ్మవారు చూడడానికి భీకర రూపం ఉన్న ఎంతో శక్తివంతురాలు అమ్మవారిని మనం అడిగిందే తడుగా తదాస్తు అంటూ ఆ యొక్క భక్త జన కోటిని అమ్మవారు చల్లని దీవెనలను అందించడానికి సిద్ధంగా ఉంటుంది. శివాసన సమారూఢం అమ్మవారు శవాన్ని ఆసనంగా వేసుకొని కూర్చోయింది. ఆ యొక్క శిరస్సు మీద అమ్మవారు బల్లి తేలు గుడ్లగూప శిరస్సుకు అలంకరణగా ధరించింది. అందుకే అమ్మవారి అష్టోత్తరంలో బల్లి వృశ్చిక గూకాది శిరోలంకార మండితాయ నమో నమః అంటూ అంటారు. అమ్మవారు కపాలాలను యజ్ఞోపవీతంగా ధరించింది. మరి ఈ విధమేంటి ఆ యొక్క జోగుళాంబ అమ్మవారు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జోగుళాంబ గద్వాలలో ఆ యొక్క ఉత్తరవాహిని తుంగభద్రా నది తీరాన వెలసి ఉన్నారు. నవలింగ దివ్య భవన్ అంటే ఆ యొక్క అలంపురం పుణ్యక్షేత్రం
క్షేత్రంలో అమ్మవారు భక్తులను మనసా వాచా కర్మణ తికణ శుద్ధిగా మనం అమ్మ అంటూ మనం పిలిచిందే తడుగా మనల్ని ఆశీర్వదిస్తున్నారు. ఈ రోజు మంగళవారము అష్టమి భౌమాష్టమి రోజు ఈ యొక్క భాగ్యనగరం పునీతమైంది. ఇంతమంది అమ్మవారు మనల్ని ఆశీర్వదించేందుకు అలంపురం పుణ్యక్షేత్రం నుండి అమ్మవారు భాగ్యనగరానికి విచ్చేసింది. మరి కాసేపట్లో ఆ యొక్క అమ్మవారు మాంగళ్యధారణ గావించున్నారు. మరి నవలింగ దివ్యమైనటువంటి బాల బ్రహ్మ కుమార బ్రహ్మ వీర బ్రహ్మ అర్క బ్రహ్మ గరుడ బ్రహ్మ పద్మ బ్రహ్మ స్వర్గ బ్రహ్మ నవలింగ దివ్యమైనటువంటి ఈ యొక్క అలంపురం పుణ్యక్షేత్రాలను దర్శిస్తే ఆ యొక్క నవగ్రహ ఈతి బాధలన్నీ మనకు ఏకకాలంలో ఎలా జరిగిపోతాయో ఈ యొక్క భాగ్యనగరంలో భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కోడి దీపోత్సవంలో మనం అమ్మవారిని దర్శించడం వల్ల కూడా ఈ యొక్క మాంగళ్యధారణ కార్యక్రమాన్ని తిరగించడం వల్ల కూడా ఈ యొక్క ఫలితాలన్నీ కూడా మనకు కలుగుతాయి. ఇదిగో చూడండి, అందరు కూడా రెండు చేతులు పైకెత్తి అమ్మవారిని నమస్కరించండి. మరి కాసేపట్లో మాంగళ్య ధారణ జరగనుంది. అష్టాపదే నవపదే బభూవుషే సహస్రాక్షర పరమే వ్యోమన్న వృధా భవంతు. లోకరక్షణ హేతున కంఠే భద్నామి శుభగే శుభగే పూర్ణాష్టైశ్వర్య అష్టైశ్వర్య వర్ధిని వర్ధిని అష్టైశ్వర్యములు కలిగించే జగన్మాత యొక్క మెడలో పరమేశ్వరుడు మూడు ముళ్ళను అలా చక్కగా మంగళసూత్రాన్ని ధారణ చేయబోతున్నారు స్వామి. అందరూ ఒక్కసారి మంగళవాద్యాలన్నీ మృగించాలి, కరతాళ ధ్వనులు చేయాలి. అందరూ మారు మృగాలి అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మంగళసూత్ర ధారణలో శైలోక్యం మంగళం కురు. ఓం మాంగళ్యం దందురానేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే శైలోక్యం మంగళం కురు. ఓం మాంగళ్యం దందురానేనా లోకరక్షణ హేతునా కంఠే భద్రామి శుభగే క్షేమంగా ఉండాలి అని లోక కళ్యాణార్థమై స్వామి అమ్మవారిని వివాహం చేసుకొని అర్ధనారీశ్వరుడవై జగత్తుకి తల్లి తండ్రిలా మీరు మమ్మల్ని రక్షించాలి అని పాలించాలి అని ఆమెను మనమందరం ఆ దంపతుల్ని వేడుకుంటూ భక్తజన సందోహ సమక్షంలో ఈ దివ్యమైనటువంటి సమక్షంలో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఈ సమయంలో